నేను మునుగోడు మా ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. మీది ఏ బూత్ అండి? 138. మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఒక బీసీగా మార్పు కొరకు నా కొరకు ఓటేశారు. మీ పేరండి? నరసింహగౌడ్. మీ పేరు? స్వామి గౌడ్. అరుణ్ గౌడ్. చూసారా ఇంత క్లియర్ గా మాకు మాత్రం ఒక కోటి పడలేదు. మీరు ఎక్కడండి బూత్? 164. మీరు నాకే ఓటేశారు ఉంగరం గుర్తుకి. 154. మీ పేరు? నా పేరు మహమ్మద్ వాజీ. మహమ్మద్ వాజీ. అభి. అభి. కార్తిక్. కార్తిక్. తేజ. తేజ. మీది 158. 154. మీది ముగ్గురు 154. అయినప్పటికీ ఒక్క ఓటు మనకి ఇవ్వలే. చూసారా కేటీఆర్ ని ప్లాన్ బాగుంది కానీ నాకు 805 ఓట్లు ఇస్తే 800 ఓట్లు 2,25,000లో ప్లానింగ్ బాగల. అందుకే నువ్వు దొరికిపోయావు. ఈ ఎలక్షన్ క్యాన్సిల్ అవుతుంది, బ్యాలెట్ పేపర్ మీద ఎలక్షన్ అవుద్ది. నీ మొఖం చూసా కూసుకుంటూ ప్రభాకర్ రెడ్డి మొఖం చూసా 96,000 మంది ఓట్లు వేశారు. 96,000. రాజగోపాల్ రెడ్డికి 86,000 ఓట్లు ఎక్కడ పడ్డాయి? మా బీసీ ఓట్లు ఇప్పుడు వచ్చిన వారు 4, ఒక ముస్లిం, 3 బీసీ కదా. ముగ్గురు బీసీ, ఒక ఆయన ఓసీ. ఎవరు? మీ ఇద్దరు రెడ్డిసా? పర్లేదు చెప్పు. రెడ్డి కాదు, ఏది క్యాస్ట్ చెప్పండి. బ్రాహ్మణ్. చూసారా ఓసీ ఓట్లు మాకు పడవన్నారు, రెడ్డి ఓట్లు ఓసీ ఓట్లు మనకు పడ్డాయి. ఎందుకు? మార్పు కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు. మీరు ఇప్పుడు 174 గ్రామాలకి రోడ్లు వేస్తారా? ఒక మండలానికి ఒక కాలేజీ హాస్పిటల్ కడతారా? 2,25,000 ఓట్లు వేసిన వారి కుటుంబానికి మీరు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వడానికి మీ కెపాసిటీ ఉందా? ఎప్పుడైనా ఇచ్చారా? మీరు చేసి చూపిస్తా. అందుకనే ఈరోజు అమిత్ షా గారికి యాజ్ ఎ హోమ్ మినిస్టర్ గా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి, వికాస్ రాజ్ గారికి అందరికీ లెటర్లు పంపించాం, మీడియా వాళ్ళందరికీ లెటర్లు పంపించాం. నేను ఇక్కడే ఉంటున్నాను మునుగోడులోనే. మీరు ఎవరైనా మీరు ఓటేశారు గల్లంత అయింది అన్నవారు 1,000 మంది ఉన్నారు. రేపు ఉదయం మునుగోడు, చండూర్, గట్టుప్పలు నేను వస్తున్నాను. ఎల్లుట చౌటుప్పల్, నాంపల్లి, మునుగోడు. ఈరోజు చౌటుప్పల్ వెళ్తున్నాం కదా, ఈరోజు చౌటుప్పల్ సాయంత్రం 5 గంటలకి ఆ ఉడిపి హోటల్ ప్రక్కన పార్క్ దగ్గరకు వస్తున్నాం. ఈరోజు 5 గంటలకి. సీ యూ. ఐఎమ్ యువర్ కేఏపా. ఈ వీడియో షేర్ చేయండి.